అండి, అందరికీ నమస్తే. సో ఇదైతే సాటర్డే అనమాట, మార్నింగ్ టైం 7 అయింది. సో ఇప్పుడే టీ తాగేసాము. టీ తాగిన తర్వాత ఇప్పుడు చూడండి, మా అమ్మ ముగ్గు పెట్టింది, నీట్గా ముగ్గు పెట్టి అన్నీ చేస్తే వీళ్ళు ఏంటంటే బయట కొమ్మ ఇట్లా ఉనింది కదా, వర్షానికి నైట్ వర్షం పడింది, దానివల్ల కొమ్మ ఇట్లా పడిపోయింది. వీళ్ళు ఏమంటే ఆ కొమ్మను వచ్చేసి పూలు పోసి దాన్ని అంతా పడేస్తే ఇప్పుడు తిట్టి తిట్టి అవి చిమ్మడా ఫ్లవర్స్ ఇక్కడ ఉనింది కదా కొమ్మ, అది కొట్టేసింది. మా అమ్మకి చెట్లు పెంచడం తెలియదు, పెంచిన తర్వాత కొట్టేస్తుంది. నాకు చాలా కోపం వస్తుంది, అవి పెరగడానికి ఎంత కష్టపడతాయి పాపం. అది పెరగడానికి 3 ఇయర్స్ పట్టింది, మా అమ్మ 1 నిమిషంలో కొట్టి పడేసింది. చూడు మా, నువ్వు కానీ చెట్లు కొడితే ఇంకోసారి బాగోదు మా చెప్తున్నా. మరి ఎందుకు వేసావు, ఏడు ఎందుకు వాటిని కొట్టడం ఎందుకు? ఈ కొట్టు మా దరిద్రం పోద్ది ఇంట్లో. ఇప్పుడు ఈ కత్తిటి వంగ చెట్లు నరక్కపోతే అప్పుడు అడుగు. పూల చెట్లు అనే బీకు వంగ చెట్లు వేసినాం. అది అక్కడ జరిగిన మ్యాటర్ అయితే నాకైతే చాలా కోపం వచ్చిందండి. నేను లేవలేదు అప్పటికి, అప్పటికే లేచి ఆ చెట్టు నరికేసింది అనమాట, బాగా ఫ్లవర్స్ పోస్తుంది. ఇంకా అంటే అది వంగిపోయిందిలేండి, కావాలని ఏం నరకలేదు, అది వంగి ఇట్లా కళ్ళలో అంటే మేము నడుస్తున్నా కానీ తగులుతూ ఉండేది అనమాట. ఇంక ఈ పిల్లలందరూ ఏంటంటే దాన్ని పట్టుకోవడము లాగడము ఇదంతా ఎందుకులే అని చెప్పి కొట్టేసింది. అనగానే కొంచెం అట్లా పైకి పెట్టి ఉండొచ్చు కదమ్మా, ఎందుకు దాన్ని అట్లా కొట్టేస్తావు అని చెప్పేసి అన్నాను. సో ఆ మొక్క కూడా ఏంటంటే లౌక్య పుట్టినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, అప్పుడు నాటే అనమాట. ఇక్కడ ఇటువైపు ఉన్న కస్తూరి చెట్టు కానీ అటువైపు ఉన్న అది ఏమంటారు గుడిగంటలు అంటాము మేము ఇటు సైడ్ అయితే, మీరు అక్కడ ఏమంటారో నాకైతే తెలియదు, గుడిగంటలు చెట్టు. సో ఇంకేంటంటే నేను అవన్నీ చిమ్మేస్తా ఉన్నానమాట, అమ్మకి అక్కడ పని ఉంటే నేను చిమ్ముతానులేమో అని చెప్పేసి చిమ్మేశాను. ఆమె నీట్గా ముగ్గేసుకునింది పాపం. వీళ్ళు ఏమంటే దాన్ని అంతా చూడండి ఎట్లా చేశారు, ఎంత చెత్త పోసారో చూడండి. సో ఇదనమాట ఈ ఇంటి ముందు చిమ్మి ఎన్ని ఇయర్స్ అయిందంటే అండి, నా పెళ్ళికి ముందు అనమాట నేను మార్నింగ్ లేచి ఏ పని చేసేదాన్ని కాదు. మార్నింగ్ లేవడం, కల్లాపి చల్లడం, అది కూడా సంక్రాంతి సీజన్ వస్తుంది కదా, సో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేదాన్ని, అదొక్కటే చేసేదాన్ని అనమాట ఇష్టంగా. సో నెక్స్ట్ ఇక్కడ అయితే పొద్దున్నే అమ్మ మళ్ళీ క్లీన్ చేసింది అనమాట, ఇదేమంటారు వాటర్ టబ్ మేమైతే తొట్టె అంటాము, దాన్ని క్లీన్ చేసి వాటర్ పట్టేసింది. ఇక్కడ కాకులు అవి తిరుగుతుంటాయి కాబట్టి డైలీ క్లీన్ చేసుకోవాలండి, వర్షం పడుతుంది కదా, ఇంకా ఏంటంటే వర్షం నిలబడి రెడ్గా అయిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈవినింగ్ కల్లా వాటర్ అయిపోతాయి, ఇంకా మార్నింగ్ కొంచెం వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ వదిలేసి మళ్ళీ నీట్గా పట్టేస్తుంది నీళ్ళు అయితే. నెక్స్ట్ ఇదంతా కూడా చామంతి చెట్టు అండి, మెరూన్ కలర్లో ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ వంగ చెట్లకి పురుగులు ఉన్నాయి, దానివల్ల ఏంటంటే చామంతి చెట్టుకి కూడా బాగా పురుగు పట్టేసింది. నార్మల్గా ఏంటంటే చామంతి చెట్టుకి ఎక్కువ ఈ సీజన్లోనే ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి, అంటే మొగ్గలు వచ్చి మనకి సంక్రాంతి అప్పటికి ఫుల్ చామంతి పూలు వస్తాయండి. ఇక్కడ వంకాయలు చూసారు కదా ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఇవి 2 ఇయర్స్ పైన అయిపోయింది అనమాట, అందుకని కొంచెం ఎక్కువ కాయలు కాయట్లేదు. మళ్ళీ కొట్టేస్తే అవి ఇంకొక 1 ఇయర్ బాగా కాస్తాయంట. కొట్టేయమంటే ఇంకా నేను అంటే కొట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇది మా మల్లె చెట్టు అండి, ఇది నాకు ఊహ తెలియనప్పటి నుంచి, అమ్మ ఎప్పుడు వేసిందో నాకు తెలియదు, మేము పుట్టక ముందు వేసిందేమో తెలియదు కానీ, సో నాకు తెలిసినప్పటి నుంచి చాలా ఎక్కువ పూలు పూసేది, చాలా పెద్ద గిన్నె నిండా పూసేవండి. నేను ఎవరికి ఇచ్చేదాన్ని కాదు, పూలు అంటే నాకు చాలా ఇష్టం, ఆ పూలు అన్నీ పెట్టుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని అనమాట. సో ఇది కొన్ని గుండు మల్లె పూలు పూస్తుంది, డైలీ 1-2 అయినా కానీ పూస్తూనే ఉంటుంది. ఇవి వచ్చేసి ఏప్రిల్ అనుకుంటా బాగా పూస్తాయి. ఇంతకుముందు ఆ గోడ దగ్గర తీగ మల్లి కూడా ఉండింది, దాన్ని కొట్టేసింది మా నానమ్మ. అప్పుడు కూడా నేను ఎంత పెద్ద గొడవ వేసుకున్నాను, నేను స్కూల్కి వెళ్ళి వచ్చేలోపే ఆమె కొట్టేసింది అంతా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే లౌక్య ఋత్విక్తో ఆడుకుంటూ ఉన్నాను కొంతసేపు, వాళ్ళు అవి కోసారు కదా, సో అవి కోసి మమ్మీ నీకు పగలు కొడతాను మొన్న చేశాను కదా, మనం ఏం చేస్తే అదే చేస్తూ ఉంటారు, దానికి గోర్లు ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి. సో ఇలా కొంచెంసేపు వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ ఈరోజు దోశకేసింది టిఫిన్. సో నేను అన్నీ కూడా షూట్ చేయట్లేదు బ్లాగ్, ఎందుకో చాలా రోజులైంది కదా నేను హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉన్నాను. సో అది మ్యాటర్ అయితే ఇంక ఇక్కడ లౌకే చూడండి ఏం చేస్తూ ఉందో, అన్నీ పీకేసి జల్లేస్తారా అవి అంటే వద్దు మమ్మీ అంటుంది. సో నెక్స్ట్ ఇక్కడైతే నేను దోశలు పోస్తున్నాను అండి, నేను పోయలేదు, అమ్మ పిండి అవన్నీ కల్పించింది. అమ్మ బయటికి లౌక్యకి ఇద్దనుకో వాళ్ళు ఏడుస్తుంటే వెళ్ళింది అనమాట, ఇంకా 2 దోశలు అయితే నేను వాళ్ళిద్దరికి పోసిచ్చాను. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత టిఫిన్ తినట్లేదండి, హ్యాపీగా అన్నం తింటున్నాను అనమాట. నాకు టిఫిన్ తిన్నా కానీ ఏదోలాగా అనిపిస్తుంది, నచ్చదు, కాకపోతే ఇంకక్కడ తినాలి అంటే ఇంక అక్కడ ఏమీ ఛాన్స్ లేక ఇంక ఇంట్లో వాళ్ళందరికీ చేస్తాను కదా అని చెప్పేసి నేనైతే టిఫిన్ తింటూ ఉంటాను.
సో ఇక్కడైతే పిల్లలిద్దరికి దోశలు పోసేసాను, చట్నీ ఆల్రెడీ అమ్మ చేస్తుంది. సో ఇలా ఉంది మా మార్నింగ్. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను, మీకు మొన్న చెప్పాను కదా. సో అలాగే నా ఫేస్ చూసినట్లయితే అప్పటికంటే ఇప్పుడు పింపుల్స్ అన్నీ కూడా పోయాయి, చాలా నీట్గా ఉంది. కొన్ని కొన్నిసార్లు ఈ ఐఫోన్ ఏంటంటే కెమెరా కొన్నిసార్లు నీట్గా క్యాప్చర్ చేస్తుంది, కొన్నిసార్లు ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా క్యాప్చర్ చేస్తుంది. సో అది ఇంక ఇక్కడ ఏంటంటే లౌక్యాకి జడలు వేసిందమ్మ, ఇంకా పూలు పెడదామని చెప్పేసి ఆ పూలన్నీ కూడా నేను ఇట్లా కోస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా చెట్టు మీద ఏంటంటే ఒక బల్లి ఉండిందండి, బల్లి కాదు తొండ, తొండ పిల్ల ఉంటుంది కదా చిన్నది, అది ఉండింది. అది దాన్ని చూస్తే భయం వేస్తూ ఉంది. ఇంకా దాన్ని అట్లా పంపించేసి నేను పూలు కోసాను. ఈ ఫ్లవర్స్లో కొంచెం మనము కనకంబరాలు కనుక వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి, ఎక్కువ త్వరగా కూడా వాడిపోండి, కాకపోతే మనకి స్మెల్ కొంచెం కూడా రాదన్నమాట. సో స్మెల్ రాని పువ్వులు దేవుడికి పెట్టకూడదు అంటారు కదా, అయితే ఇవైతే మనం పెట్టుకోవడానికి బాగుంటాయి కానీ దేవుడికి పెట్టడానికి అయితే బాగోవు. అది మ్యాటర్ అయితే సో నెక్స్ట్ ఇక్కడైతే టైము 1 అవుతుందండి, 1:30 కాదు 12, అంటే 1:12 అట్లా అనమాట టైం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట, ఆఫ్టర్నూన్ నుంచి వర్షాలు పడుతూనే ఉంటాయండి కంపల్సరీగా, ఎక్కువగా మార్నింగ్ కంటే కూడా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది వర్షాలు ఇక్కడ పడుతున్నాయన్నమాట. ఈ క్లైమేట్ చాలా బాగా అనిపించింది, మొత్తం మబ్బంతా కూడా బ్లాక్ లాగా, ఇంకా ఈ మొక్కలన్నీ కూడా గ్రీన్గా కనిపించాయి, అందుకని చెప్పేసి కొంచెం అంతా షూట్ చేశాను. సో చూసారు కదా మొబ్బ ఎట్లా లేచిందో. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక్కసారి మంచి వర్షం పడిందండి, తర్వాత ఇంకా పడలేదన్నమాట కొంచెమే. సో డైలీ కొంచెమైనా కానీ ఒక 10 చినుకలైనా పడుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడ అమ్మ ఏంటంటే పిల్లలిద్దరికీ కూడా అన్నం తినిపిస్తూ ఉంది. లోకేకి మార్నింగ్ పూలు అల్లాను పెట్టాను, వీడియో తీస్తుంటే అది వెళ్ళిపోయింది, మళ్ళీ ఆ పూలు పీకేసి బయటకు వెళ్ళి వచ్చిందన్నమాట. ఇక్కడ చూసారు కదా పాపం వర్షాలు పడితే ఈ జంతువులకి పక్షులకి ఫుడ్ దొరకడం చాలా కష్టం అండి. మనమేమో హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాము వర్షాలు పడితే, బట్ వీటికి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు టైం అయితే 4 అయింది, మేమైతే ఇప్పుడే టీ తాగేసాం, మీకు చూపించలేదు, మళ్ళీ మీరు అన్నీ చూపిస్తారు ఎప్పుడు చూసిన టీ అంటారు అని చెప్పేసి అదైతే స్కిప్ చేసేసాను. సో మార్నింగ్ బ్లాగ్లో అమ్మ చెట్టు కొట్టడం మీకు కూడా కోపం అనిపిస్తుంటుంది. సో నాకేంటంటే మొక్కలంటే చాలా ఇష్టం అండి, కూరగాయల మొక్కలు అవంటే అంత ఇష్టం ఉండదు, కానీ కాకపోతే మనం పండించి తినడం అంటే ఇష్టము. అంటే ఎక్కువగా పెంచుకోవడం అంటే నాకు పూల మొక్కలు అంటే ఇష్టం, రోజా పూలు ఏదైనా కానీ పూల మొక్కలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అమ్మ మార్నింగ్ అది కొట్టగానే నేను లేనప్పుడు నేను కొట్టేసిన తర్వాత అంటే బయటకు అక్కడికి వెళ్ళాను అనుకుంటే నేను వచ్చేలోపు కొట్టేసి మండలన్నీ అక్కడ పడేసి ఉండింది, చాలా కోపం వచ్చింది. మార్నింగ్ అంటే నేను హ్యాపీగా మీకు షూట్ చేసి చూపిస్తుంటే ఎంత బాగుందో, నిన్న కూడా దాని దగ్గర వీడియో తీసుకున్నాను, ఒక షార్ట్ వీడియో నా షార్ట్ వీడియోస్లో ఉంటుంది యూట్యూబ్లో, ఎంత బాగుందో నేను చూసేసరికి చూడండి. చెట్టు సగం చెట్టు ఉంచింది, సగం చెట్టు పడేసింది, ఇంకా అది జరిగింది అయితే. సో ఇప్పుడు ఏంటంటే మేము టీ తాగేసాము, ఇప్పుడు వర్షం పడుతుంది బాగా, చెట్టు కింద కూర్చోండా, అంటే వర్షం అంటే పెద్ద వర్షం ఏం పడట్లేదు, లైట్గా పడుతూ ఉంది. సో చాలా దగ్గరలో చాలా ఘోరంగా ఉంది వర్షాలు, ఒకటి పోతే ఒకటి 20-20 మనకి నిజంగా 20-20 మ్యాచ్ ఆడేసుకుంటుంది. సో ఇప్పుడైతే మేము తర్వాత ఏం జరుగుతుందో చూసేసేయండి. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్కే రుత్విక్ అయితే బొమ్మలు చూస్తూ ఉన్నారు, వర్షం పడుతుంది కదా వాళ్ళని ఇంకా కంట్రోల్ చేయాలంటే లోపలికి కూర్చోబెట్టాలి. సో ఇంత ఇంతకు వరకు కొంచెంసేపు ఆడారు, ఇంకా లోపలికి కూర్చోబెట్టి నేనే కొంచెం బెదిరించి భయపెట్టి లోపలికి కూర్చోబెట్టి బొమ్మలు పెట్టాను అనమాట, చేస్తూ ఉన్నారు వాళ్ళు కార్టూన్స్. ఇంకా నేనేమో వర్షం పడుతూ ఉంది కదా కొంచెం బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, సూపర్ ఉంది, బయట చూపిస్తాను ఒకసారి మీకు, చూసేయండి వీధి ఎలా ఉందో. కొంతమంది అంటున్నారు అక్క మీరు ఎవరిని చూపించట్లేదు, విలేజ్లో ఎవరు ఉండరా, మీరు ఒక్కరే ఉంటారా అని చెప్పేసి అంటుంటారు. అదేం కాదండి, చాలామందే ఉంటారు, బట్ నేను ఎవరిని షూట్ చేయను వాళ్ళు, అంటే ఒకవేళ షూట్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చకపోతే, చాలా ఇట్లాంటివి నేను ఎన్నో ఫేస్ చేశాను. మనం పాజిటివ్గానే తీసుకుంటాం, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు, అది నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి నేను ఎవరిని షూట్ చేయను అనమాట, జస్ట్ మాట్లాడతాను వదిలేస్తాను అంతే. అది మ్యాటర్ అయితే ఇంకా మనం బయట ఒకసారి మీరు క్లైమేట్ చూసేయండి, వర్షం పడుతుంది కదా ఎలా ఉంది అనేది.
తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఓకేనా. సో వర్షం అయితే కొంచెం హెవీగానే పడుతుంది. ఇక్కడ ఇద్దరు ఏందంటే ముచ్చట్లు ఆడుకుంటున్నారు. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి రా. అరే అన్నా మన్నకు సిగ్గెక్కువ మాట్లాడు. సో మా అన్నయ్య చెప్పాను కదా మా అన్నకు సిగ్గెక్కువ అండి, అసలు మాట్లాడు వాడు. సో వర్షం పడుతూ ఉంది ఇక్కడ, సరే కదా మన మొక్కలు జామ చెట్టుకి. సో చూసారు కదా మీకు ఎందుకు రాను ఫ్లవర్స్. సో నెక్స్ట్ ఇక్కడైతే మీకు ఒక రెండు ముగ్గులు చూపిస్తాను, రెండు కాదు ఒకటే పర్ఫెక్ట్గా వేసాను. సో ఎందుకు ఇక్కడ నేల చూడగానే ఇవి బాగుంటాయి అండి, ముగ్గు గీయడానికి నీట్గా వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి వర్షం పడింది నీట్గా ఉండేసరికి కొంచెం అట్లా చిమ్మి ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నాను. ఇది జస్ట్ ఒక 1 మినిట్లో కంప్లీట్ అయిపోయి ఉంటుందండి, చాలా బాగుంటుంది సింపుల్గా. ఇప్పుడు మా ఇల్లు ఉంది కదా నెల్లూరులో, అలాంటి హౌసెస్లో కనిపించేలాగా ఉంటే ఇలాంటి సింపుల్గా వేసుకోవచ్చు. కొంచెం మనం అంటే రంగోలీ చుట్టూ కనుక గీసినట్లయితే సూపర్ ఉంటుంది, 5 డాట్స్తో వేసుకోవచ్చు. నాకు ఇలాంటి ముగ్గులు అంటే ఎక్కువ వస్తాయండి, ఇవి సిక్కు కోలం అంటారు కదా, అవి బాగుంటాయి కూడా. చూడడానికి కష్టంగా ఉంటాయి బట్ మనం కొంచెం ఆలోచించి వేస్తే చాలా ఈజీగా ఉంటాయి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, నాకు నార్మల్ రంగోలీ కంటే ఇవి ఎక్కువగా వచ్చేవి పల్లెటూరులో అంటే ఇక్కడ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర. డైలీ మార్నింగ్ లేచి ఇట్లా వేసి అవి అంటే ఇటుకరాళ్ళతో నూరుతారండి, ఎర్రమట్టి అని చెప్పేసి అంటుంటాము, అది వేసేవాళ్ళం అనమాట. చాలా అందంగా ఉండేది ఈ ముగ్గులకి, కలర్స్ కంటే కూడా ఎర్రమట్టితో లైన్ గీస్తే చాలా బాగుంటుంది. సో ఇలా ఎందుకు గీయాలి అనిపించి కొంచెం అట్లా గీశాను. నెక్స్ట్ ఇంకేంటో ఒక 2-3 ముగ్గులు వేసి ఇలా చేశారనమాట, ఇల్లు అంతా కూడా గీసి పెట్టాను. లౌకే వచ్చి మళ్ళీ అదంతా తుడిపేసింది. అసలు నేనైతే పట్టుకోవట్లేదండి, పట్టుకోకుండానే ఈ రాళ్ళు నాపరాయి అంటాం కదా, సో అలా గీయగానే వెళ్ళిపోతూ ఉంది. ఆ ముగ్గురాయి కూడా ఎక్కువ అయిపోవట్లేదు. ఇంతకుముందు మేము ఉన్నాం కదా ఓల్డ్ హౌస్లో, అక్కడ ఏంటంటే అది సిమెంట్తో వేసిన గచ్చు కదా, అది ఎక్కువ ముగ్గురాయి అయిపోయేది, అరిగిపోయేది ఈజీగా. బట్ దీనికి ఏంటంటే మనకి అసలు అట్లా గీయగానే నీట్గా పడిపోతుంది, ముగ్గురాయి కొంచెం తడిపి వేసుకోవచ్చు. ఇక్కడ లోటస్ ఫ్లవర్ వేసానమాట, చూసారు కదా ఎన్ని ముగ్గులు గీసాను. ఇది కనుక మనకి వర్షం లేకుండా ఆరిపోయినట్లే చాలా తెల్లగా చాలా అందంగా ఉంటుందండి. ఇట్లా ముగ్గులు వేసేదాను అనమాట నేను పెళ్ళికి ముందు. ఇక్కడ అంటే నా పెళ్ళి అయిపోయిన తర్వాత పెయింట్స్ అన్నీ వేసేసాను, పెళ్ళికి ముందు అయితే ఈ విధంగా అక్కడక్కడ కొన్ని ముగ్గులు వేసేదాను అనమాట. ఆ ముగ్గులన్నీ కూడా జస్ట్ ఒక 5 మినిట్స్లో వేసేసాను, చాలా ఈజీగా త్వరగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ మీద కోపంతో చెట్లన్నీ నరికేస్తున్నాను. అలా ఏం కాదండి, ఈ మొక్కకి ఏంటంటే పురుగులు పడిగాయి అనమాట, ఇది ఏదో అంటారు జబ్బు వచ్చింది, కొట్టద్దు నాన్న తిడతాడు అని చెప్పేసి అంటా ఉందన్నమాట. అంటే నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, నేను వీడియో తీసుకుంటున్నాను అలానే పెడతాను అంటే లేదు ఆయన తిడతారు, ఆయన వచ్చి అడిగాక చేద్దామంటే లేదు. ఏంటండి 3 ఇయర్స్ వరకు కాస్తూనే ఉంటాయి అనమాట కంటిన్యూస్గా. ఈ 3 ఇయర్స్ లోపు ఏంటంటే మధ్యలో ఒక 2 టైమ్స్ కనుక మనం ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే ట్రిమ్మింగ్ అంటాం కదా, సో కత్తి తీసుకొని కొన్ని అంటే కొమ్మలన్నీ కూడా కొట్టేస్తే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా కాయలు వస్తాయంట 3 ఇయర్స్ మాత్రమే. 3 ఇయర్స్ తర్వాత మొక్కలు పీకేసి వేరే వంగ చెట్లు వేసుకోవాలి. ఇదైతే ఓన్లీ ఒక వంగ చెట్టు చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. హ్యాపీగా కాస్తూ ఉంటాయన్నమాట, మనం ఇయర్ అంతా కూడా తినొచ్చు, కొంచెం ప్లేస్ ఉన్నా కానీ అక్కడ వేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా నేను ఆ కొమ్మ కొట్టిన తర్వాత అక్కడంతా కూడా పెద్ద పెద్ద బొచ్చు పురుగులు అవి ఉంటాయి కదా, వర్షాకాలం కాబట్టి పడుతూనే ఉంటాయి. కానీ ఇంకా అట్లా పడిన తర్వాత చెట్టు కాయదు కదా, మందులు అవి కొట్టచ్చు బట్ మందులు కొట్టడం ఎందుకులే, ఫ్రెష్గా ఆకులు అవి వచ్చి కాయలు వస్తాయి. అంటే 4 చెట్లు ఏమో వేసున్నారండి, ఒక చెట్టు కొట్టామనుకోండి అవి పోయేలోపు ఇది బాగా చిగురులు వచ్చేసి కాయలు కాస్తాయి కదా అని చెప్పి నేను ఐడియా ఇచ్చాను. అమ్మ కోసేసింది, నాన్నకి తెలియదు, నాన్నకు కూడా చాలా కోపం అండి, చెట్లు అంటే చెట్లు నరకడం నచ్చదన్నమాట నాలాగే. ఇంకా మళ్ళీ అన్న వెళ్ళి అమ్మాయి చెట్లన్నీ కొట్టేసింది అని చెప్పేసరికి మా నాన్న పరిగెత్తుకుండా వచ్చి ఇద్దరికి నాకు భయం వేసింది. మా అమ్మ మీదకైతే గొడవకి వెళ్తారు అనమాట, నేను ఉండేసరికి నేను చెప్తానులే అని చెప్పాను. సో మొత్తం పురుగులే అండి, మేము కొట్టిన తర్వాత ఇంకా చూసామన్నమాట ఎన్ని పురుగులు అంటే, అదేదో బంక పురుగు అంటారంట, అది ఆకు మొత్తం చుట్టుకొని పోయింది.
సో అలా ఉందన్నమాట. ఇంకా అమ్మ ఏంటంటే ఇక్కడ నీట్గా అవన్నీ కొట్టేసింది, ఈలోపు మా నాన్న వచ్చారనమాట, అందుకని నేను కొంచెం దాక్కుంటున్నాను, ఏం చెప్పాలా, సీరియస్ అయిపోతారు ఒక్కొక్కసారి అందుకని చెప్పి. సో వంగ చెట్టు చూసారు కదా, బాగా మొదలు వరకు కట్ చేసేసామండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఎన్ని మంత్స్ పడుతుందో నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను కాదు అమ్మ కొట్టింది అని చెప్తున్నాను. మళ్ళీ లేదు ఇదంతా పురుగు చూడండి ఎట్లా ఉందో అని చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇంకా అవన్నీ కూడా బయట తీసుకెళ్ళి పడేస్తున్నారండి. ఇంకేం చేద్దాం కొట్టేసిన తర్వాత అంటే ఆ చెట్లు కూడా కొడదామంటే వద్దులే, అవి కాయలు కాస్తున్నాయి కదా, అవి పోయేలోపు ఇవి బాగా కాయలు వచ్చేస్తాయి అని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా లౌకి నేను వేసిన ముగ్గులన్నీ చూడనండి ఎట్లా తెంపేస్తూ ఉందో, అంటే తుడిపేస్తుంది అనమాట అన్నీ. దానికి మళ్ళీ ఎంత అట్లా చేస్తున్నట్టు మళ్ళీ వేసుకోవచ్చులే మమ్మీ అని చెప్పేసి అంటా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.